హలో గాయస్ వెల్కమ్ బ్యాక్ సో లాస్ట్ వీడియోలో న్యూక్ ఎల్ ఇన్స్టాల్ చేయాలి తెలుసుకున్నాం కదా సో ఈ వీడియోలో న్యూక్ ఇంటర్ఫేస్ అండ్ అలాగే నోట్ ఫంక్షనాలిటీ గురించి తెలుసుకుందాం న్యూక్ ఇంటర్ఫేస్గా వచ్చేసరికి మనకి ఇక్కడ టాప్ లెఫ్ట్లో కనిపించే ఈ పెద్ద బాక్స్ ఏదైతే ఉందో ట్యాబ్ అయితే ఉందో సో ఇది వ్యూవర్ సో ఇందులోనే మన సీన్ ఆర్ఎల్స్ మనం చేసే ఎడిటింగ్ తాలూకా అవుట్పుట్ అనేది మనం ఇక్కడ చూడొచ్చు సో దాని కింద ఉండేది టైమ్లైన్ సో వేరే సాఫ్ట్వేర్స్ లో ఉన్నట్టుగానే మనం ఇక్కడ ఈ టైం బార్ని యూజ్ చేసి మన సీన్ లో మనకు కావాల్సిన ఫ్రేమ్ కి వెళ్ళి చెక్ చేసుకోవచ్చు అండ్ దాని కింద మీకు కనిపించే ట్యాబ్ ఏదైతే ఉందో సో ఇది నోట్ గ్రాఫ్ బేసికలీ ఇక్కడే మన సీన్స్ ని స్క్రాచ్ నుంచి కూడా మనం బిల్డ్ చేసుకుంటూ వస్తాం అండ్ దెన్ మనకి రైట్ సైడ్ లో ఉన్నది ప్రాపర్టీస్ ప్యానర్ సో మనం ఏవైతే నోట్స్ మీద వర్క్ చేస్తామో సో దానికి సంబంధించిన ప్రాపర్టీస్ అన్ని కూడా మనకి ఇక్కడ డిస్ప్లే అవుతుంటాయి అండ్ వాటిని మ్యానిఫులేట్ చేసినప్పుడు సో ఆ ఎఫెక్ట్స్ అనేవి మీరు ఇక్కడ వ్యూర్లో చూడవచ్చు సో ఇది బేసిక్ యూజర్ ఇంటర్ఫేస్ అండ్ అలాగే టాప్ మోస్ట్లో కానీ చూసుకుంటే మనకి మెను ఐటమ్స్ ఉంటాయి లైక్ వేరే సాఫ్ట్వేర్స్ ఉన్నట్టుగానే ఫైల్ మెను ఎడిట్ వర్క్స్ బేసెస్ వ్యూర్ సో ఇవన్నీ ఉంటాయి అండ్ మనకి లెఫ్ట్ మోస్ట్లో చూసుకుంటే మీకు ఇక్కడ నోట్స్ ఉంటాయి సో మన నేను ఆల్రెడీ ఇక్కడ చెప్పాను కదా మనం యాక్చువల్లీ నోట్స్ యూజ్ చేసుకుని సో ఒక్కొక్క నోట్ని బిల్డ్ చేసుకుంటూ మన సీన్ మొత్తాన్ని కూడా మనం క్రియేట్ చేసుకుంటాం సో ఆ నోట్స్ అన్నీ కూడా మనకి ఇక్కడ అవైలబుల్గా ఉంటాయి సో ఇమేజ్ ఉందనుకోండి సో దీని క్లిక్ చేస్తే మనకు అందులో ఉండే ఫర్దర్గా కొన్ని నోట్స్ అనేవి వస్తాయి అండ్ నెక్స్ట్ ఇది కానీ క్లిక్ చేస్తే సో మనకి ఇందులో ఉండే కేటగిరీ నోట్స్ అన్నీ కూడా డిస్ప్లే అవుతాయి సో ఇందులోంచి నుంచి మనం చూస్ చేసుకుని ఇక్కడ డ్రాప్ చేసుకోవచ్చు ఓకే సో నోట్స్ని క్రియేట్ చేసుకోవడానికి ఇక్కడ ఉన్న ఆప్షన్ ఏవైతే ఉన్నాయో సో ఇది స్లోయెస్ట్ మెథడ్ సో ఇది కాకుండా మనకు ఇంకొక మెథడ్ ఉంది సో అదేంటంటే డైరెక్ట్గా మీ కీబోర్డ్లో ట్యాబ్ ప్రెస్ చేయండి సో మీకు ఏ విధంగా సర్చ్ బార్ అనేది వస్తుంది సో ఇందులోంచి మీకు కావాల్సిన నోట్ని మీరు చూస్ చేసుకోవచ్చు అండ్ అలాగే మీరు రీసెంట్గా ఏవైతే నోట్స్ యూజ్ చేస్తారో సో నోట్స్ కూడా మీకు ఇక్కడ డిస్ప్లే అవుతాయి అండ్ వీటిలోంచి కొన్ని మీరు ఫేవరెట్స్లో కూడా యాడ్ చేసుకో ఇక్కడ మీరు ఏదన్నా సర్చ్ చేయొచ్చు ఆర్ఎల్స్ మీకు ఆల్రెడీ అవైలబుల్గా ఉందనుకోండి సో జస్ట్ దాన్ని క్లిక్ చేస్తే మీకు ఇక్కడికి ఆ నోట్ అనేది వస్తుంది అండ్ అలాగే ఇంకొక ఈజీ మెథడ్ ఏంటంటే షార్ట్ కట్స్ యూజ్ చేయడం బట్ ఇక్కడ ద థింగ్ ఏంటంటే ఇక్కడ ప్రతి దానికి షార్ట్ కట్స్ ఉండవు లైక్ ఇమేజ్ తీసుకున్నాం అనుకోండి ఇందులో ఓన్లీ ఫస్ట్ టూ నోట్స్కి మాత్రమే షార్ట్ కట్స్ ఉన్నాయి సో మిగతా వాటికి లేవు అండ్ నెక్స్ట్ ఇది తీసుకుంటే సో ఇందులో కూడా ఫస్ట్ టూ నోట్స్ మాత్రమే షార్ట్ కట్స్ ఉన్నాయి సో ఇలా కొన్ని వాటికి మాత్రం షార్ట్ కట్స్ ఉన్నాయి సో అలా ఉన్న వాటికి మనం షార్ట్ కట్ యూజ్ చేసుకోవడం ఫాస్టెస్ట్ మెథడ్ సో లెట్ సేమ్ మీకు నోట్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయాలి కాబట్టి నేను ఇక్కడ ఫస్ట్ చక్కర్ బోర్డ్ తీసుకుంటాను సో చక్కర్ బోర్డ్ మీద క్లిక్ చేసుకున్నాం అండ్ దెన్ నేను ఇక్కడ తెచ్చుకున్నాం అండ్ దెన్ బట్ స్టిల్ మీరు కనుక చూస్తే ఈ చెక్కర్ బోర్డ్ మనకి ఇక్కడ కనిపించట్లేదు ఎందుకంటే దాని కింద మీకు వ్యూవర్ అని చెప్పి ఒక నోట్ ఉంది కదా ఇక్కడ మనకి ఎలాగైతే సివరల్ నోట్స్ ఉన్నాయో అలాగే వ్యూవర్ కూడా ఒక నోడే కానీ మనకి న్యూక్లో ఒక ప్రాజెక్ట్ ఓపెన్ చేసినప్పుడు డీఫాల్ట్గా గా మనకి ఇది వస్తుంది ఈవెన్ మనం కావాలనుకుంటే డిలీట్ కూడా చేసుకోవచ్చు ఓకే బట్ యాజ్ ఆఫ్ మనం దీన్ని ఉంచుతున్నాం సో మనం ఏవైతే నోట్స్ వేస్తామో బట్ ఫైనల్గా అది వ్యూవర్ కనెక్ట్ అయినప్పుడే మనకి ఇక్కడ కనిపిస్తుంది ఓకే సో వ్యూవర్ కను చూసుకుంటే మనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ ఒక యారో ఉంది కదా సో ఇది ఇన్పుట్ యారో సో ఈ ఇన్పుట్ యారోని మనకు కావాల్సిన నోడ్కి మనం అటాచ్ చేయొచ్చు సో స్టిల్ మీకు ఇక్కడ ఏది కనిపించలేదు అంటే మాత్రం ఒకసారి వ్యూవర్ని క్లిక్ చేసి అప్పుడు మీ కీప్యాడ్లో వన్ ప్రెస్ చేయండి ఓకే సో ఎందుకంటే మీరు కనుక చూసుకుంటే ఇది వన్ అని ఉంది కదా అంటే ఫస్ట్ ఇన్పుట్ మనకి చెక్ బోర్డ్ కాబట్టి మీరు కీబోర్డ్లో వన్ ప్రెస్ చేస్తే మీకు ఆటోమేటిక్గా కనిపిస్తుంది వ్యూవర్ నోడ్కి ఈ విధంగా ఇన్పుట్ ఇవ్వచ్చు ఆర్ఎల్స్ ఇంకొక మెథడ్ ఏంటంటే మనకి ఈ నోడ్స్ ఉన్నాయి కదా సో ఈ నోట్లో కూడా ఒక అవుట్పుట్ ఏర్ ఉంటుంది ఓకే సో ఆ అవుట్పుట్ను కూడా తీసుకొచ్చి మీరు ఈ వ్యూవర్ నోడ్ కనెక్ట్ చేయొచ్చు ఇదొక మెథడ్ అండ్ ఇలా కూడా కాదు అనుకుంటే సో మీ ఫైనల్ నోడ్ ఏదైతే ఉందో సో దాన్ని సెలెక్ట్ చేసుకుని సింపుల్గా కీప్యాడ్లో వన్ ప్రెస్ చేయండి ఓకే సో అది ఆటోమేటిక్గా వ్యూవర్ కనెక్ట్ అవుతుంది అండ్ ఇలాగే కాకుండా మీరు కావాలనుకుంటే సో లెట్సే ఇంకో బోర్డు ఉంది ఓకే సో ఇప్పుడు నేను దీన్ని కూడా దీన్ని కనెక్ట్ చేయాలనుకుంటున్నాను అప్పుడు ఇది సెలెక్ట్ చేసుకొని నేను టూ ప్రెస్ చేస్తాను ఓకే సో అప్పుడు మనకు బేసికల్లీ ఒక వ్యూవర్ నోట్కి టూ పార్ట్స్ కనెక్ట్ అయి ఉన్నాయి ఆర్ ఎల్స్ టూ నోట్స్ ఆర్ నోట్ ట్రీస్ కనెక్ట్ అయి ఉన్నాయి అనుకోవచ్చు అండ్ ఇక్కడ ఏది డిస్ప్లే అవుతుంది అనేది కూడా మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు సో లెట్స్ ఏ ఈ చెక్కర్ బోర్డ్ ఉంది అనుకోండి సో ఇది సెలెక్ట్ చేసుకుని ఇప్పుడు దీని ప్రాపర్టీస్లో నేను మేబీ ఈ సైజ్ అనేది మారుస్తున్నాను ఓకే మీరు ఇక్కడ చూస్తున్నారు కదా సో సైజ్ మార్చండి అండ్ ఇప్పుడు కనుక నేను మళ్ళీ వన్ ప్రెస్ చేశాను అనుకోండి సో మనకి ఏది యాక్టివేట్ అయింది మనం ఫస్ట్ క్రియేట్ చేసుకున్న బోర్డ్ యాక్టివేట్ అయింది కాబట్టి సో అది కనిపిస్తుంది అండ్ ఇప్పుడు నేను టూ ప్రెస్ చేశాను అనుకోండి మనం ఇప్పుడు రీసెంట్గా ఏదైతే ప్రాపర్టీ చేంజ్ చేసామో సో దానికి సంబంధించిన అవుట్పుట్ అనేది కనిపిస్తుంది ఓకే అండ్ అలాగే మీరు గుర్తుపెట్టుకోవాల్సిన మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే సో నోట్స్లో ఎప్పుడు కూడా మనం టాప్ టు బాటమ్ అప్రోచ్ అనేది ఫాలో అవుతాం ఓకే సో లెట్సే నేను డీల్ చేస్తున్నాను సో ఈ చక్కర్ బోర్డే ఉందనుకోండి సో బ్లర్ బ్లర్ ఫిల్టర్నే అర్థం సో ఇలా మన దగ్గర మల్టిపుల్ నోట్స్ ఉన్నప్పుడు సో ఎప్పుడు కూడా టాప్ టు బాటమ్ అప్రోచే ఫాలో అవును సో ఆ నోట్స్ అనేవి పై నుంచి కింద క్రియేట్ చేసుకుంటూ రండి అంతే కానీ సో మీరు ఈ విధంగా డిఫరెంట్ డిఫరెంట్ క్రియేట్ చేసుకున్నారు అనుకోండి సో ఆ ఫైల్ మళ్ళీ ఫర్దర్కి ఓపెన్ చేసినప్పుడు మీకు అర్థం కాదు అండ్ ఈ ప్రాజెక్ట్ ఫైల్ వేరే వాళ్ళతో షేర్ చేసినప్పుడు సో వాళ్ళకి కూడా కన్ఫ్యూజ్ వస్తుంది అందుకే ఎప్పుడు కూడా టాప్ టు బాటమ్ ఆర్ లెఫ్ట్ టు రైట్ అప్రోచ్ ఫాలో అవును సో అలాగో దీని మీద బ్లర్ వేసాం కాబట్టి సో ఇప్పుడు నేను మళ్ళీ ఇంకొక చక్కర్ బోర్డ్ నూనె క్రియేట్ చేస్తాం అండ్ దెన్ దీన్ని నేను కొంచెం చేంజెస్ చేసి దీన్ని టూ అటాచ్ చేస్తాం ఓకే ప్యూర్ ఉంది కదా ఇప్పుడు మనకి ఇక్కడ ఉన్న ఈ టూ డిఫరెంట్ ఇన్పుట్స్ ఏవైతే ఉన్నాయో సో వాటిని మనం ఐదర్ ఏబి వైజ్గా చూడవచ్చు సో ఇక్కడ మీకు ఒక చిన్న ఐకాన్ అనిపిస్తుంది కదా సో దీన్ని ఎనేబుల్ చేసుకోండి ఓకే సో ఇప్పుడు మనం ఏ అండ్ బి రెండు ఒకేసారి పక్కపక్కన చూడొచ్చు అండ్ ఈవెన్ మీరు ఇక్కడ సెలెక్ట్ చేసుకోవచ్చు సో ఇప్పుడు కానీ చూసుకుంటే మనకి లెఫ్ట్ సైడ్లో బిద్ది ఉంది అండ్ అలాగే రైట్ సైడ్లో ఏది ఉంది సో దీన్ని మనం ఇక్కడ మార్చుకోవచ్చు సో ఇక్కడ ఇది యాడ్ చేసుకుంటాం అండ్ దాన్ని ఇక్కడ నుంచి చక్కర్ బోర్డ్ టూని తీసుకుందాం ఓకే సో ఇప్పుడు మనకి ఇది కరెక్ట్గా ఉంది అండ్ దాన్ని ఇక్కడ చూసుకోవాలి మీకు మధ్యలో ఒక హ్యాండ్లో ఉంది కదా సో దీన్ని యూజ్ చేసుకుని మనం ఈ విధంగా స్వైప్ చేసి ఆ షార్ట్స్ మధ్యలో ఉండే డిఫరెన్సెస్ అనేది మనం ఇక్కడ చూడవచ్చు అండ్ ఈవెన్ మనం కావాలనుకుంటే సో దీన్ని ప్రొటెక్ట్ కూడా చేసుకోవచ్చు అండ్ అలాగే దీని ఒపాసిటీ కూడా ఇంక్రీజ్ చేసుకోవచ్చు ఇది జనరల్లీ ఏబి సీన్స్ అంటే ఏబి అని ఒక రెండు డిఫరెంట్ సీన్స్ ఉన్నాయి అనుకోండి సో వాటిని కంపేర్ చేయడానికి బేసికల్లీ దీన్ని యూజ్ చేస్తాం అండ్ ఇప్పటికైతే దీన్ని ఆఫ్ చేసుకుందాం అండ్ అలాగే నెక్స్ట్ ఉన్నది ప్రాపర్టీ స్పానర్ సో మనం ఇక్కడ ఏదైతే సెలెక్ట్ చేస్తామో సో దానికి సంబంధించిన ప్రాపర్టీ అనేది వస్తుంది అండ్ దాన్ని ప్రీవియస్లీ మనం ఏవైతే యూజ్ చేసామో లైక్ ఈ బ్లర్ ఉంది కదా సో బ్లర్కి సంబంధించి దీని కింద వచ్చింది అండ్ దానికన్నా ముందు యూజ్ చేసి ఇక్కడ వచ్చింది ఓకే అండ్ అలా కాకుండా మీరు మళ్ళీ దీన్ని యూజ్ అనుకోండి సో ఇప్పుడు దీన్ని డబల్ క్లిక్ చేస్తే సో ఆటోమేటిక్గా దీనికి సంబంధించిన ప్రాపర్టీ అనేది పైకి వస్తుంది అండ్ ప్రీవియస్ యూజ్ చేసిన కిందకు వెళ్తాయి ఇప్పటికైతే ఇవి కూడా డీల్ చేసుకుందాం ఇప్పుడు మనం మన వీడియో ఫుటేజెస్ ఆర్ ఫైల్స్ ఏవైతే ఉంటాయో సో వాటిని ఇందులోకి ఎలా ఇంపోర్ట్ చేసుకోవాలనే చూద్దాం అండ్ న్యూ మనకున్న ఫస్ట్ ప్రయారిటీ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ నోట్ ఏంటి అంటే రీడ్ నోట్ సో ఇక్కడ మనం ఇమేజ్ స్టాబ్ మీద క్లిక్ చేస్తే మనకు రీడ్ అని ఉంది కదా సో ఈ నోట్ ఈ నోట్ని యూజ్ చేసుకునే మన ఫుటేజెస్ ఏవైతే ఉన్నాయో సో వాటిని మనం న్యూక్లోకి ఇంపోర్ట్ చేసుకుంటాం ఓకే వన్స్ రీడ్ మీద క్లిక్ చేశాక మీకు ఏ విధంగా ఫైల్ లెక్స్ ఓపెన్ అవుతుంది సో ఇక్కడ నుంచి కూడా మీరు ఫుటేజెస్ సెలెక్ట్ చేసుకోవచ్చు లేదు అనుకుంటే ట్యాబ్ యూజ్ చేసి సో రీడ్ ఆర్ఎల్స్ ఇంకా సింపుల్గా ఏంటంటే దీనికి మనకు ఉన్న షార్ట్ కట్ ఆర్ సో ఆర్ క్లిక్ చేస్తే మనకి మళ్ళీ ఫైవ్ ల్యాక్స్ ప్రోడర్ ఓపెన్ అవుతుంది నేను ఇచ్చిన ఫైల్స్లో మీకు శాంపుల్ వీడియోస్ అని ఉంటాయి సో అందులో మీకు టూ ఫుటేజెస్ ఉంటాయి సో వీటిని యూజ్ చేసుకుందాం సో ఇందులో ప్రజెంట్ నేను ఒక ఫుటేజ్ మాత్రం ఇంపోర్ట్ చేయను కూడా సో అది సెలెక్ట్ చేసుకుని అండ్ దెన్ ఇక్కడ ఓపెన్ క్లిక్ చేస్తాను సో ఆ ఫుటేజ్ మనకి ఇక్కడ రీడ్ నోట్తో పాటు ఇక్కడికి వచ్చింది ఓకే అండ్ ఇప్పుడు దీన్ని వ్యూవర్ కనెక్ట్ చేయడానికి ఐదర్ మనం ప్రీవియస్ చూసినట్టు యారోస్ అయినా యూజ్ చేస్తాం ఆర్ సింపుల్గా కీబోర్డ్ షార్ట్కట్ వన్ అయినా యూజ్ చేస్తాం ఓకే సో ఆల్రెడీ మీకు ఇక్కడ కంటేంది కదా అండ్ ఈ వ్యూవర్ కన్నా చూస్తే సో మనం ఇక్కడ నోట్ ఆర్ఎల్స్ సో మనకి ఇక్కడ నోట్ గ్రాఫ్ ఆర్ఎల్స్ ఇక్కడ వ్యూవర్ ఉంది కదా సో బేసికల్లీ ఏంటంటే ఇందులో కూడా మనం నావిగేట్ అవ్వచ్చు సో స్క్రోల్ వీల్ యూజ్ చేసి మనం జూమ్ అవుట్ ఆర్ జూమ్ ఇన్ చేయొచ్చు అండ్ అలాగే మిడిల్ మౌస్ బటన్ ఉంది కదా సో దాన్ని ప్రెస్ చేసి సో మనం ఇందులో ప్యాన్ కూడా అవ్వచ్చు ఓకే అండ్ అలాగే ఫర్ సపోజ్ మన నోట్ గ్రాఫ్లో ఉన్నప్పుడు బాగా దూరం అనుకోండి ఓకే సో ఇప్పుడు కనుక మీరు మళ్ళీ మీ నోట్ ట్రీ ఏదైతే ఉందో సో అక్కడికి వెళ్ళాలనుకుంటే కనుక కీబోర్డ్ షార్ట్ ఎఫ్ ప్రెస్ చేయండి సో ఆటోమేటిక్గా ఫ్రేమ్లోకి వచ్చేస్తుంది ఓకే అండ్ అలాగే మీ గ్రాఫ్స్ పెద్దవైనప్పుడు మీకు ఇక్కడ ఒక మినీ వర్జన్ అనేది మీకు డిస్ప్లే అవుతుంది ఓకే సో యాజ్ ఆఫ్ నో ఎఫ్ క్లిక్ చేస్తాను సో సేమ్ మనకి వ్యూవర్లో కూడా మనం స్క్రోల్ వీల్ యూజ్ చేసి జూమ్ అవుట్ ఆర్ జూమ్ ఇన్ చేయొచ్చు అండ్ అలాగే మిడిల్ మౌస్ బటన్ ప్రెస్ చేసి మీరు ఇలాగా మూవ్ కూడా చేసుకోవచ్చు అండ్ ఒకవేళ మీరు అవుట్ ఆఫ్ వ్యూ కనుక వెళ్ళిపోతే సో అప్పుడు మీరు వ్యూవర్లో హెచ్ ప్రెస్ చేయండి సో అప్పుడు మీకు ఇది సెంటర్కి వచ్చేస్తుంది అట్ ద సేమ్ టైం మీకు ఫిట్ అవుతుంది ఈవెన్ స్క్రోల్ చేసి మీరు జూమ్ ఓట్ చేసినా సరే మీకు ఎగ్జాక్ట్గా ఫిక్స్ చేయాలనుకుంటే హెచ్ ప్రెస్ చేయండి సో ఆటోమేటిక్గా ఫిట్ అయిపోతుంది అండ్ ఒకవేళ కనుక మీరు మల్టిపుల్ రీడ్ ఫైల్స్ని కనుక ఇంపోర్ట్ చేయాలనుకుంటున్నారు అనుకోండి సో సింప్లీ దీన్ని డిలీట్ అండ్ దెన్ ఆర్ ప్రెస్ చేయండి సో మళ్ళీ ఈ విధంగా వచ్చింది కదా సో దీన్ని ప్రెస్ చేసి నెక్స్ట్ సో ఇది కూడా నెక్స్ట్ అండ్ దెన్ ఓపెన్ ప్రెస్ చేసానుకోండి సో మీకు ఈ విధంగా మల్టిపుల్ ఫైల్స్ అనేవి మీకు ఇంపోర్ట్ అవుతాయి సో యాజ్ ఆఫ్ నో మనకి టూతో పని లేదు కాబట్టి సో దీన్ని డిలీట్ అండ్ దెన్ దీన్ని మాత్రం మనం వ్యూవర్ కనెక్ట్ చేద్దాం ఓకే సో ఇప్పుడు మనకు ఉండే ప్రాపర్టీస్ అంటే రీడ్ నోడ్ తాలూకా ప్రాపర్టీస్ కానీ చూసుకుంటే సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు ఉండేది ఫైల్ సో ఇందులో ఏంటంటే బేసికలీ మన ఫైల్ పాత్ అండ్ అలాగే మన ఫైల్ నేమ్ మొత్తం కూడా మనకి ఇక్కడ డిస్ప్లే అవుతుంది అండ్ అలాగే నెక్స్ట్ మనం చూడాల్సిందే ఫార్మాట్ సో దీని యొక్క రిజల్యూషన్ ఎంత ఉందని చెప్పి సో ఇప్పుడు కనుక మనం స్క్రోల్ సో ఇప్పుడు కనుక మనం జూమ్ అవుట్ చేసాం అనుకోండి సో మీకు ఇక్కడ టూ ఫార్మాట్స్ అని కనిపిస్తాయి సో ఇది ఈ ప్రాజెక్ట్ యొక్క రిజల్యూషన్ ఓకే సో మీరు ఎంత రిజల్యూషన్ ఎడిట్ చేయాలి అండ్ ఎక్స్పోర్ట్ అనేది మీకు ఇక్కడ కనిపిస్తుంది అండ్ ఇది బౌండింగ్ రిజల్యూషన్ సో బేసిక్గా మనకి ఫుటేజ్ అసలు ఎంత రిజల్యూషన్ ఉన్నది అనేది మీకు ఇక్కడ కనిపిస్తుంది ఓకే వీటి గురించి ఇంకా మనం ఫర్దర్గా కూడా డిస్కస్ చేద్దాం అండ్ దెన్ నెక్స్ట్ ప్రాక్సీస్ అండ్ అలాగే ప్రాక్సీ ఫార్మాట్ సో మనకి హెవీ ఫైల్స్ వచ్చినప్పుడు సో వాటికి ప్రాక్సీస్ క్రియేట్ చేసుకుంటాం కదా ఈవెన్ మీరు డవించి ప్రీమియర్ ప్రో రాఫ్ డ్రైవర్స్ క్రియేట్ చేసుకున్నట్టే మనం ఇక్కడ కూడా ప్రాక్సీస్ క్రియేట్ చేసుకోవచ్చు సో వాటికి సంబంధించిన ఫైల్ ఫార్మాట్ అండ్ అలా ఫైల్ పార్ట్స్ అనేవి మీకు ఇక్కడ చూడవచ్చు అండ్ అలాగే నెక్స్ట్ ఫ్రేమ్ రేంజ్ సో మనకి ఈ ఫుటేజ్ ఓవరాల్గా వన్ సెవెంటీ ఎయిట్ ఫ్రేమ్స్ ఉంది రైట్ అండ్ అలాగే ట్వంటీ ఫోర్ ఫ్రేమ్స్ పర్ సెకండ్ సో ఇక్కడ మీరు ఏంటంటే మీరు ఓవరాల్గా ఫుటేజ్ ఎంత ఉందనే చూడొచ్చు ఓకే సో ఒరిజినల్ రేంజ్ వన్ టు వన్ సెవెంటీ ఎయిట్ ఆర్ఎల్స్ నేను జస్ట్ స్టార్టింగ్ ఫిఫ్టీ నుంచి వర్క్ చేద్దాం అనుకుంటున్నాను సో అప్పుడు నేను ఫిఫ్టీ పెట్టుకుంటాను ఓకే సో ఇప్పుడు ఏంటంటే ఒకవేళ కనుక మనం మనం ప్లే చేసినప్పుడు తెలుస్తుంది కదా సో న్యూక్లో మనం ఒక ఫుటేజ్ని ప్లే చేయాలంటే మనం షార్ట్ కట్ ఎల్ యూజ్ చేస్తాం అండ్ అలాగే పాజ్ చేయడానికి మళ్ళీ ఎల్ క్లిక్ చేస్తాం వేరల్స్ కంప్లీట్గా స్టాప్ చేయాలనుకుంటే మాత్రం మనం కే యూజ్ చేస్తాం ఓకే సో సింపుల్గా ప్లేకి ఎల్ అండ్ అలాగే స్టాప్కి కే ఓకే సో ఈ కీస్ మనం యూజ్ చేస్తాం ఆర్ ఎల్స్ మీరు పర్టికులర్లీ ఒక ఫ్రేమ్కి వెళ్ళాలనుకుంటే ఈవెన్ మీరు మౌస్తో ఈ బార్ని స్క్రబ్ కూడా చేయొచ్చు ఓకే ఇప్పుడు కనుక నేను ప్లే చేసాను అనుకోండి సో ఇది హండ్రెడ్ ఫ్రేమ్స్ దాటాకి ఏమవుతుందో చూడండి అండ్ అలాగే మనం కనుక ఇక్కడ స్పేస్ బార్ ప్లేస్ చేసాం అనుకోండి సో మనం పర్టికులర్ ఏ ట్యాబ్లో ఉన్నామో అది మ్యాక్సిమైజ్ అవుతుంది ఓకే ఇప్పుడు నా మౌస్ సో ఇప్పుడు ఇక్కడ మౌస్ వ్యూవర్లో ఉంది కాబట్టి నేను స్పేస్ బార్ క్లిక్ చేశాను అనుకోండి సో వ్యూవర్ మనకి పెద్దది అవుతుంది అండ్ మళ్ళీ నేను హెచ్ క్లిక్ చేస్తే మనకి అది ఫిట్ అవుతుంది ఓకే మళ్ళీ స్పేస్ బార్ క్లిక్ చేసి ఇప్పుడు కనుక నేను మౌస్ మన గ్రాఫ్లోకి తీసుకొచ్చి కనుక నేను స్పేస్ క్లిక్ చేశాను అనుకోండి సో మనకి ఇప్పుడు ఈ గ్రాఫ్ అంతా కూడా మనకు ఫుల్ స్క్రీన్లో కనిపిస్తుంది సో సేమ్ ప్రాపర్టీస్ కూడా ఓకే సో ఈ షార్ట్ కట్ కూడా మనకు బాగా యూజ్ అవుతుంది అండ్ దెన్ ఇప్పుడు మనం ఫ్రేమ్ రేంజ్ గురించి మాట్లాడుకున్నాం కదా సో బేసికల్లీ ఇప్పుడు నేను కనుక ప్లే చేశాను అనుకోండి సో హండ్రెడ్ ఫ్రేమ్స్ దాటాకే ఏమైందో చూడండి మనకు ఆ వీడియో అనేది ప్లే అవ్వట్లేదు ఓకే అక్కడతో మనకి ఆ వీడియో అనేది కంప్లీట్గా స్టక్ అయింది అండ్ అలాగే ఈవెన్ నేను దీన్ని మళ్ళీ ఇంకోసారి ఫిఫ్టీలోకి పెడుతున్నాను ఓకే సో ఫిఫ్టీలోకి పెట్టి సో మళ్ళీ ఇప్పుడు కూడా ప్లే చేద్దాం సో హండ్రెడ్ తర్వాత అది కంప్లీట్గా ఫ్రీజ్ అయిపోయింది అండ్ ఇప్పుడు జీరో టు ఫిఫ్టీ కూడా ఫ్రీజ్ అయింది అండ్ మళ్ళీ ఫిఫ్టీ నుంచి మనకు ప్లే అవ్వడం స్టార్ట్ అయింది ఓకే సో బేసికలీ ఇది ఎందుకంటే మనం ఫ్రేమ్ రేంజ్ ఇక్కడ ఫిఫ్టీ టు హండ్రెడ్ ఇచ్చాం రైట్ ఆ మధ్యలో ఉన్న ఫ్రేమ్స్ మాత్రమే ప్లే అవుతాయి అండ్ అలాగే ఫిఫ్టీ బిలో ఏవైతే ఫ్రేమ్స్ ఉన్నాయో అవన్నీ కూడా హోల్డ్లో పెట్టాం అంటే ఇంకా అక్కడ ఫ్రేమ్స్ ఏవి కూడా మనకు ప్లే అవ్వు జస్ట్ కంప్లీట్ ఫ్రీజ్ అవుతాయి సేమ్ గోస్ విత్ దిస్ సో హండ్రెడ్ తర్వాత ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మనం హోల్డ్లో పెట్టాం అలా కాకుండా ఈవెన్ మనం ఒక లూప్లో పెట్టచ్చు ఓకే సో లెట్సే హండ్రెడ్ తర్వాత అన్నీ హోల్డ్లో పెడదాం అండ్ జీరో టు ఫిఫ్టీ ఏవైతే ఉన్నాయో సో అవి ఒక లూప్లో పెడదాం సో అప్పుడేమవుతుందో చూడండి ఓకే సో మనకి అది ఒక లూప్లో ప్లే అవుతుంది అండ్ సేమ్ మనం ఇదే లూప్ని కంటిన్యూ చేయాలంటే సో మళ్ళీ హండ్రెడ్ తర్వాత కూడా మనం లూప్ పెట్టచ్చు సో అప్పుడు మనకి ఇక్కడ ఏదైతే రిపీట్ అయిందో సో అదే మళ్ళీ హండ్రెడ్ తర్వాత కూడా రిపీట్ అవుతుంది లూప్ అనే కాకుండా మనకి బౌన్స్ అండ్ అలాగే బ్లాక్ ఆప్షన్స్ కూడా ఉన్నాయి సో బ్లాక్ పెట్టాం అనుకోండి సో ఫిఫ్టీ ముందు ఏవైతే ఉన్నాయో సో అవన్నీ కూడా కంప్లీట్ బ్లాక్ అవుతాయి వేర్ యాజ్ మనం బౌన్స్ పెట్టాం అనుకోండి సో ఇప్పుడు లెట్సే ఈ సెవెంటీ ఫైవ్ టు హండ్రెడ్ ఏవైతే మనకి ప్లే అయిందో సో మళ్ళీ అదే ఫుటేజ్ మనకు రివర్స్లో ప్లే అవుతుంది ఓకే సో లూప్ అంటే సెవెంటీ ఫైవ్ టు ఈ హండ్రెడ్ ఫ్రేమ్స్ ఏవైతే ఉన్నాయో అవి మళ్ళీ ఫస్ట్ నుంచి ప్లే అవుతాయి వేరేస్ బౌన్స్ అంటే మనకి హండ్రెడ్ టు సెవెంటీ ఫైవ్ ఏవైతే ఉన్నాయో అవి రివర్స్లో ప్లే అవుతాయి ఓకే సో మీకు దానికి ఇది అర్థం చేసుకోవడం కొంచెం కష్టంగా ఉంది అనుకుంటే మాత్రం వన్స్ ఈ వీడియో కంప్లీట్ అయ్యాక ఆ ఫుటేజెస్ని మీరు కూడా ఇంపోర్ట్ చేసుకుని సో ఈ ఆప్షన్స్ మార్చి ఒకసారి చూడండి అండ్ నెక్స్ట్ ఒరిజినల్ రేంజ్ సో మనం ఈ రేంజెస్ని కూడా మనం కావాలంటే మార్చుకోవచ్చు అండ్ దెన్ నెక్స్ట్ మనకు ఉంది ఎక్స్ప్రెషన్స్ సో దీన్ని యూజ్ చేసి మనం కావాలనుకుంటే మనం ఏ ఫ్రేమ్ దగ్గర స్టార్ట్ చేయాలి ఆర్ ఎల్స్ ఏ ఫ్రేమ్ నుంచి ఆఫ్ సెట్ చేయాలి అనేవి కూడా మనం ఇక్కడ సెట్ చేసుకోవచ్చు సో వీటి గురించి కూడా మనం ఫర్దర్గా డిస్కస్ చేద్దాం అండ్ అలాగే ఒరిజినల్ రేంజ్ మనకి ఈ ఫుటేజ్ వచ్చినప్పుడు సో అసలు ఆ ఫుటేజ్ ఏ ఫ్రేమ్ నుంచి స్టార్ట్ అవుతుంది ఏ ఫ్రేమ్ దగ్గర రెండు అవుతుంది అని ఇక్కడ చూడవచ్చు సో లెట్సే నేను ఈ టైమ్ లైన్లోనే ఓన్లీ ఫ్యూ ఫ్రేమ్స్ మాత్రమే చూడాలి అనుకుంటున్నాను సో అటువంటిప్పుడు నేను ఏం చేస్తానంటే మనకి స్టార్టింగ్ ఫ్రేమ్ కదా సో ఇక్కడ నేను దీన్ని ఫిఫ్టీకి సెట్ చేసుకుంటాను అండ్ అలాగే ఇక్కడ నేను దీన్ని మేబీ వన్ ఫిఫ్టీకి సెట్ చేసుకుంటాను ఓకే సో అప్పుడు మనకి డవ్చీలో వచ్చినట్టే ఇన్ అండ్ అవుట్ పాయింట్స్ వస్తాయి ఓకే సో ఇప్పుడు బేసికల్లీ ప్లే చేస్తే సో మనకి ఓన్లీ ఆ ఫ్రేమ్స్ మాత్రమే ప్లే అవుతాయి అండ్ అలాగే నెక్స్ట్ ఉన్నది మిస్సింగ్ ఫ్రేమ్స్ సో లెట్సే మనకు ఒక వన్ ఫిఫ్టీ ఫ్రేమ్స్ ఉన్నాయి అందులో మధ్యలో ఒక వన్ ఫ్రేమ్ అనేది మిస్ అయింది అనుకోండి సో అప్పుడు మనకి బేసికల్లీ ఇక్కడ ఐదర్ మనకి ఎర్రర్ అని చూపిస్తుంది ఎందుకంటే మనం ఇక్కడ ఎర్రర్ సెలెక్ట్ చేసుకున్నాం కాబట్టి ఆర్ఎల్స్ ఎర్రర్ కాకుండా మనం బ్లాక్ సెలెక్ట్ చేసుకున్నాం అనుకోండి ఆ పర్టికులర్ ఫ్రేమ్ మిస్సింగ్ ఫ్రేమ్ ఏదైతే ఉందో అది కంప్లీట్ బ్లాక్ అవుతుంది ఆర్ చెక్కర్ బోర్డ్ సెలెక్ట్ చేసుకుంటే మనకి చెక్కర్ బోర్డ్ కనిపిస్తుంది వేర్ యాజ్ నియరెస్ట్ ఫ్రేమ్ అని కొట్టం అనుకోండి ఐదర్ దాని ముందు ఫ్రేమ్ ఆర్ వెనకల్ ఫ్రేమ్ ఏదైతే ఉందో సో అదే అక్కడ అడ్జస్ట్ అయ్యి చూపిస్తుంది అండ్ అలాగే నెక్స్ట్ ఉన్నది ఇన్పుట్స్ సో ఇందులో మనం బేసికలీ కలర్ స్పేస్ అండ్ అలాగే అందులో ఉన్న మోడ్స్ని సెలెక్ట్ చేసుకుంటాం సో ఇది కొంచెం కాంప్లెక్స్ టాపిక్ కాబట్టి మనం ఫర్దర్ డిస్కస్ చేద్దాం అండ్ అలాగే నెక్స్ట్ ఉండే యూ ఆప్షన్స్ ఇవి ఎప్పుడు కూడా డిఫాల్ట్ గానే ఉంటాయి సో మోస్ట్లీ ఎప్పుడు కూడా మనం రీటర్ టచ్ అయ్యి సో గైస్ ఈ వీడియోతో న్యూ ఇంటర్ఫేస్ అండ్ అలాగే బేసిక్ ఫంక్షనాలిటీ గురించి మీకు ఒక ఐడియా వచ్చిందని అనుకుంటున్నా సో సీఎం నెక్స్ట్ వీడియో బాయ్